బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంజ్ సర్కిల్లో నారా లోకేష్ ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది పోలీసులు. నారా లోకేష్ తో పాటు ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లి రవీంద్రన్ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది పోలీసులు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో నారా లోకేష్ అరెస్ట్ సహా టీడీపీ నేతలందరినీ అరెస్ట్ చేశారు. లోకేష్ తో పాటు ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చిన్నకాకాని వద్ద రైతులు ఆందోళన చేస్తున్న చోటికి వెళుతున్నారన్న అనుమానంతో వారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తాము పార్టీ ఆఫీస్కే వెళుతున్నట్టు చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులు నిర్బంధంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ విజయవాడలో గద్దె రామ్మోహన్ చేస్తున్న దీక్షకు లోకేష్ సంఘీభావం తెలిపారు. అక్కడి నుంచి తిరిగి వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇవాళ విజయవాడలో గద్దె రామ్మోహన్ చేస్తున్న దీక్షకు లోకేష్ సంఘీభావం తెలిపారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నేతల్ని అరెస్ట్ చేసి యనమల కుదురు వైపు తీసుకెళ్లారు. తమని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని లోకేష్ నిలదీసినా పోలీసులు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. విజయవాడ బెంజ్ సర్కిల్లో నారా లోకేష్ అరెస్ట్ సహా టీడీపీ నేతలందరినీ అరెస్ట్ చేశారు. లోకేష్ తో పాటు ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చిన్నకాకాని వద్ద రైతులు ఆందోళన చేస్తున్న చోటుకి వెళుతున్నారన్న అనుమానంతోనే అదుపులోకి తీసుకున్నారు. తాము పార్టీ ఆఫీస్కే వెళుతున్నట్టు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ అరెస్టులు నిర్బంధంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ విజయవాడలో గద్దె రామ్మోహన్ చేస్తున్న దీక్షకు లోకేష్ సంఘీభావం తెలిపారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నేతల్ని అరెస్ట్ చేసి యనమల కుదురు వైపు తీసుకెళ్లారు. తమని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని లోకేష్ నిలదీసినా పోలీసులు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అందరం
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సరైన సమాధానం కూడా చెప్పకుండా అదుపులోకి ఎందుకు తీసుకున్నట్టు, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని రాకేష్? సుమిత్ర, కొద్దిసేపటి క్రితమే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అలాగే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఈ ముగ్గురిని కూడా బెన్ సర్కిల్ వద్ద పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం 9:30 గంటలకు నారా లోకేష్ అలాగే టీడీపీకి సంబంధించిన నేతలంతా బెన్ సర్కిల్ లో నిన్న ఉదయం నుంచి కూడా రామ్మోహన్ రాజధాని అమరావతిగా కొనసాగించాలని ఆయన నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. 24 గంటల పాటు కూడా ఆయన నిరసన దీక్ష అనేది కొనసాగిస్తున్నారు. నిన్న ఉదయం ప్రారంభమైన దీక్ష కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ నేపథ్యంలో గద్దె రామ్మోహన్ దీక్షకు చంద్రబాబు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ రోజు ఉదయం 9:30 గంటలు బెన్ సర్కిల్ వద్దకు నారా లోకేష్ చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు నారా లోకేష్ గద్దె రామ్మోహన్ దీక్ష శిబిరంలోనే ఉన్నారు. దీక్ష శిబిరంలోనే గద్దె రామ్మోహన్ దీక్షకు తలపెట్టిన అంశాలపై కూడా నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. అనంతరం దీక్ష విరమింపజేసిన తర్వాత నారా లోకేష్ అలాగే టీడీపీకి సంబంధించిన నేతలంతా కూడా మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరేందుకు బయటికి రావడం జరిగింది. అప్పటికే ఉదయం నుంచి కూడా నారా ఎప్పుడైతే గద్దె రామ్మోహన్ దీక్ష చేస్తున్న ఫంక్షన్ హాల్కి వచ్చారో అప్పటి నుంచి కూడా పోలీసులు అక్కడే ఉండడం జరిగింది. ఎప్పుడైతే లోకేష్ బయటికి వస్తారో గద్దె రామ్మోహన్ దీక్షా స్థల నుంచి, అప్పుడు వెంటనే లోకేష్ ను అరెస్ట్ చేయాలని కూడా ఉదయం నుంచి పోలీసులు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే లోకేష్ లోపల నుంచి బయటికి వచ్చారో వెంటనే లోకేష్ ను అలాగే కుల్లు రవీంద్రను నిమ్మల రామారెడ్డి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆయన ప్రస్తుతం నారా లోకేష్ ని మిగతా నేతల్ని అవతిగడ్డ కరకట్ట రహదారి వైపు లోకేష్ ని తీసుకువెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే లోకేష్ లైవ్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. ఆ లైవ్ లొకేషన్ చూస్తే ప్రస్తుతం బెన్ సర్కిల్ నుంచి ఆయన కరకట్ట మీదుగా అవనిగడ్డ వైపు ఆ కరకట్ట వెంబట తీసుకువెళ్తున్నారు. పూర్తిగా పోలీసులతో లోకేష్ మాట్లాడటం కూడా జరిగింది. నేను చిన్నకాకాని వద్ద కాదు, అక్కడ పార్టీ కార్యాలయం మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్లేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరని అని పోలీసులతో మాట్లాడినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఎవరిని కూడా హైవే వైపుకి అలౌ చేయము. ఆల్రెడీ ఇప్పటికే హైవే పూర్తిగా బ్లాక్ అయింది. దాదాపు 3 గంటల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ కూడా జామ్ అయిన నేపథ్యం, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇన్ని హైవే వైపు అనుమతించము అని చెప్పి పోలీసులు లోకేష్ ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పడం జరిగింది. దాదాపు ఒక 5 నిమిషాల పాటు లోకేష్ కి పోలీసులకు మధ్య వాగ్వివాదం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇక పరిస్థితుల్లో ముందుకు కదలనేమని చెప్పి లోకేష్ ని మిగతా నేతల్ని పోలీసులు అక్కడి నుంచి అరెస్ట్ చేసి కొత్తవల్లూరు పోలీస్ స్టేషన్ వైపు ప్రస్తుతం లోకేష్ తీసుకెళ్తున్నారు. ఆ లైవ్ లొకేషన్ లో ప్రస్తుతం లోకేష్ అటే వెళ్తున్నట్టు చూపిస్తుంది. పోలీసులు ఆయన్ని కరకట్ట వెంబడి అటే తీసుకెళ్తున్నట్టుగా కూడా మనకు పూర్తి సమాచారం అందుతుంది. ఏదైతే ఉదయం నుంచి లోకేష్ అక్కడే బెన్ సర్కిల్ లో ఉన్న వేదిక ఫంక్షన్ గద్దె రామ్మోహన్ దీక్ష చేస్తున్న మధ్య ఉన్నారు. దాదాపు 3 గంటల పాటు అక్కడే ఉండి కొద్దిసేపటి క్రితమే మాట్లాడి దీక్ష విరమించి మంగళగిరి పార్టీ ఆఫీస్ కు వెళ్లే సమయంలోనే ఈ విధంగా లోకేష్ ను అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఓవరాల్ గా ఉదయం నుంచి టీడీపీ నేతల అరెస్ట్ కు సంబంధించి జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. శాంతియుతంగా చేస్తున్న ధర్నాల్లో పాల్గొనడానికి వస్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా చంద్రబాబు చాలా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. టీడీపీ నేతల గృహనంద నిర్బంధంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కృష్ణా గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులను ఎందుకు గృహ నిర్బంధం చేశారంటూ కూడా మండిపడ్డారు. పెద్ద ఎత్తున టీడీపీ నాయకులను ఇవాళ ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా పూర్తి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. విజయవాడలో కేశినేని నానిని కానివచ్చు, అలాగే బోండా ఉమెన్ కానివచ్చు. ఇటు గుంటూరులో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు కానివచ్చు, మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కానివచ్చు. ఈ విధంగా టోటల్ గా అందరినీ ఎక్కడికక్కడ తెల్లవారుజాము నుంచి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దానికి సంబంధించి కూడా చంద్రబాబు మాట్లాడుతూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది. రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయి. రైతులు కూలీలలో మద్దతు చెప్పేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికం. అది టీడీపీ నేతల అక్రమ నిర్బంధం, వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్ట అంటూ కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలు రైతు కూలీలపై అక్రమ కేసులు పెట్టడానికి కూడా ఆయన తీవ్రంగా
ఖండించారు. పోలీసు బలగాలతో ప్రజాభిప్రాయాన్ని కాల రాయలేరు, అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలని కూడా చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే డిమాండ్ చేయడం. ఏది ఏమైనప్పటికీ కూడా లోకేష్ బెంచ్ నుంచి ఫంక్షన్ హాల్ నుంచి బయటికి రాగానే వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళడం కానీ ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న అరెస్టులు ఓవరాల్ ఎక్స్టోర్ కానీ వీటన్నిటిపై రైతులకు హైవేలో దిగ్బంధం చేసిన వాళ్ళని అక్కడి నుంచి అరెస్ట్ చేయడం కానీ అన్ని పరిణామాలపై చంద్రబాబు కూడా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే లోకేష్ వాళ్ళకు చెప్పేందుకు కూడా చేసినప్పటికీ కూడా వాళ్ళు వినలేదు. మంగళగిరి పార్టీ ఆఫీస్ కు వెళ్ళా ఇంపార్టెంట్ సమావేశం కూడా ఉందని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా హైవే పైకి ఎవరిని అని చాలా స్పష్టంగా చెప్తూ లోకేష్ తో పాటు ఉన్న మిగతా నేతల్ని కూడా అది తీసుకొని అటు చోట్లవల్లూరు వైపు తీసుకెళ్తున్నట్టుగా కూడా మనకి లోకేష్ లైవ్ లొకేషన్ లో చూపిస్తుంది. ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి కూడా యాక్చువల్ గా ఉదయమే లోకేష్ కూడా మంగళగిరి చినకాకాని వద్దకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ పార్టీ ఎమ్మెల్యే అక్కడ దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయన దీక్ష విరమించిన తర్వాత హైవే మీదకు వెళ్దాం, ఈలోపు కనుక హైవే దిగ్బంధం పూర్తయితే పార్టీ ఆఫీసులో సమావేశానికి వెళ్లాలని కూడా భావించారు. ఇప్పుడు దాదాపు 1 పార్టీ అయింది కాబట్టి పార్టీ ఆఫీస్ లో కూడా ఒక కీలక ఇంపార్టెంట్ సమావేశం చంద్రబాబు నిర్వహించబోతున్నారు. ఆ సమావేశానికి లోకేష్ కూడా అటెండ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీస్ కు వెళ్లాల్సి ఉంది, చంద్రబాబుతో సమావేశం ఉందని పోలీసులకు చెప్పినా కానీ పోలీసులు వినకుండా ఆయన అక్కడి నుంచి తీసుకొని ప్రస్తుతం కరకట్ట వెంబడి అవనిగడ్డ రూటు ప్రస్తుతం లొకేషన్ తీసుకెళ్తుంది. అవనిగడ్డ కరకట్ట రహదారి వైపు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం చోట్లవల్లూరు అంటే కరకట్ట వైపు వెళ్తే ఖచ్చితంగా చోట్లవల్లూరు పిఎస్ వస్తుంది. పిఎస్ కు లొకేషన్ కోల్ రవీంద్రని అలాగే నిమ్మల రామనాయని ముగ్గురిని కూడా అదే పిఎస్ కు తరలించే అవకాశాలు. ప్రస్తుతం ఇంకా లోకేష్ కాన్వాయ్ జర్నీలో ఉంది. పోలీసులు ఆయన వెంటనే ఉండి వెంబడిస్తూనే తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం విజయవాడ అవనిగడ్డ కరకట్ట వైపే ప్రస్తుతం మనకి ఆయన లైవ్ లొకేషన్ అనేది చూపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ రూట్ లో వెళ్తే ఒక చోట్లవల్లూరు పిఎస్ ముందు వస్తుంది. ఆ చోట్లవల్లూరు పిఎస్ కే లొకేషన్ తీసుకెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది సుమిత్ర. రాకేష్, శాంతియుతంగా సంఘీభావం తెలిపినా లేకపోతే కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం, ఇప్పుడు పార్టీ ఆఫీస్ కు వెళ్తున్నాము ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పినా కూడా పోలీసులు వినకుండా ఇష్టానుసారం ఆంక్షలు పెట్టి ఇప్పుడు లోకేష్ ని అదుపులోకి తీసుకోవడం నిజంగా శోచనీయం. ఇప్పుడు ప్రస్తుతం లైవ్ లొకేషన్ ఏం చూపిస్తోంది రాకేష్, ఎక్కడ ఉంది వాళ్ళ కాన్వాయ్? దాదాపు ఒక 1.5 గంట క్రితం బెంజ్ సర్కిల్ లో లోకేష్ ను అక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళతో చెప్పడం కూడా జరిగింది పార్టీ ఆఫీస్ వెళ్తానని. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైవేలో అనుమతించము. టీడీపీ పార్టీ ఆఫీస్ కూడా మంగళగిరి హైవే పైన ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే హైవే బ్లాక్ అయిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లొకేషన్ ఖచ్చితంగా చినకాకాని వైపే వెళ్తారు. అక్కడ హైవేలో ఆల్రెడీ రైతులు కూడా దీక్ష చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్తే కనుక సమస్యలు వస్తాయని పోలీసులు భావించారు. వెంటనే ఆయన్ని హైవే వైపు వెళ్ళనీయకుండా బెంజ్ సర్కిల్ నుంచి అరెస్ట్ చేసి అటు చోట్లవల్లూరు వైపు తీసుకెళ్తున్నారు. మనం ఆ లైవ్ లొకేషన్ చూస్తే ఇంకా కంటిన్యూగా ప్రస్తుతం లొకేషన్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న మూమెంటే మనకి ఆ లైవ్ లొకేషన్ లో ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇంతవరకు అయితే పోలీస్ జీబీ ఎక్కడ ఆగకుండా వెళ్తుంది. ప్రస్తుతం అవనిగడ్డ విజయవాడ అవనిగడ్డ రహదారి రహదారి ఉంటుందో ఆ కరకట్ట రహదారి వైపే పోలీసులు లొకేష్ ని మిగతా నిమిషాలు కూడా తీసుకువెళ్తున్నారు. దాదాపు ఇప్పటికే ఒక 20 మినిట్స్ నుంచి ఆ లైవ్ లొకేషన్ లో మనకి లోకేష్ షేర్ చేసిన లైవ్ లొకేషన్ లో 20 మినిట్స్ నుంచి ఆయన కాన్వాయ్ ఇంకా కరకట్ట వైపే వెళ్తున్నట్టు చూపిస్తుంది. అటు వెళ్తే ఏదైతే చోట్లవల్లూరు పిఎస్ ఉంటుందో ఆ పిఎస్ఏ వస్తుంది. ఇంకా చోట్లవల్లూరు పిఎస్ కూడా ఇంకా పోలీసులు అక్కడికి ఇంకా రీచ్. ప్రస్తుతం లొకేష్ ను అరెస్ట్ చేసి బెంజ్ సర్కిల్ నుంచి దాదాపు 20 మినిట్స్ అయితే అయింది అటువైపు తీసుకువెళ్తున్నారు. అయితే చాలా స్పష్టంగా చంద్రబాబు కూడా ఇదే అంశాన్ని చాలా కొద్దిసేపటి క్రితమే పార్టీ నేతలతో కూడా స్పష్టంగా జరిగింది. ఇలా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేయడం, మరోవైపు వాళ్ళకి సంఘీభావం తెలుసుకు వెళ్తున్న పార్టీ నేతల్ని కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి అక్రమ నిర్బంధం చేయడం ఏంటంటూ కూడా పోలీసుల తీరును చాలా తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే ఈ విధంగా అక్రమ అరెస్టులు చేసి రైతులు రోడ్డెక్కారు. 33,000 ఎకరాల రైతులు భూములు ప్రభుత్వానికి ఇచ్చారు రాజధాని నిర్మాణం కోసం. ఈ రోజు ఉన్న ప్రభుత్వం రాజధానిని తరలిస్తుంటే వాళ్ళు ఉండబట్టలేక శాంతియుతంగా 20 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇవాళ హైవే దిగ్బంధానికి పిలిపించిన నేపథ్యంలో వారిని హైవే ఎక్కనివ్వకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, వాళ్ళని కొట్టడం వంటి పరిణామాలు పోలీసులు చేయడంపై కూడా చంద్రబాబు చాలా సీరియస్ గా కామెంట్
సరే ఇవాళ ఉదయం నుంచి టోటల్ గా తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ అనేది చేయడం జరిగింది. విజయవాడకు సంబంధించిన కీలక టీడీపీ నేతలు ఎవరైతే ఇవాళ హైవే దిగ్బంధానికి వెళ్తారో, వాళ్ళకి రైతులకు సంఘీభావం తెలపడానికి వెళ్తారనుకుంటున్నారో, వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. అటు గుంటూరు జిల్లా కూడా మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు కలుసు, ఎరపతినేని శ్రీనివాసరావు, ఈ విధంగా వీళ్ళందరూ కూడా రైతులకు సంఘీభావం చెప్పేందుకు చినకాకాని వద్దకు వస్తారనే సమాచారంతో ముందస్తుగా పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళు కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్టులు చేశారు. అయితే ఇవాళ ఉదయం కూడా లోకేష్ అటువైపు వెళ్లాల్సి ఉన్నా ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అక్కడ దీక్ష చేసుకున్న నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలపాలని ఉదయం 9:30 బెంచ్ సర్కిల్ కి అయితే లోకేష్ చేరుకున్నారు. ఆ చేరుకున్నప్పుడు దాదాపు 3 గంటల పాటు దీక్షాస్థలిలోనే లోకేష్ కూడా ఉండడం జరిగింది. 3 గంటల పాటు ఉన్న తర్వాత ఏదైతే గద్దె రామ్మోహన్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ కు వెళ్తాను అంటే కూడా వెళ్ళనివ్వని పరిస్థితి. ప్రస్తుతం మళ్ళీ లోకేష్ ఆయనకు సంబంధించిన లొకేషన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇంకా ఆయన వెళ్తుంది, ఆయన కాన్వాయ్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. విజయవాడ అవనిగడ్డ వైపే ప్రస్తుతం ఇంకా ఆయన మూవ్ అవుతూనే ఉంది పూర్తిగా. అదంతా కూడా అటు ముందుకు వెళ్తే హంసలదీవి బీచ్ కూడా వస్తుంది. ప్రస్తుతం విజయవాడ అవనిగడ్డ హంసలదీవి బీచ్ రోడ్ లో అయితే పోలీసులు అరెస్ట్ చేసి ఆయన ఇంకా తీసుకువెళ్తున్నారు. ఇంకా ఏ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఇంకా లోకేష్ అయితే ముందు అదే విధంగా ఆయన అరెస్ట్ చేసి లోకేష్ కాన్వాయ్ ఉంది. అలాగే లోకేష్ అరెస్ట్ చేసిన పోలీస్ జీప్ లోనే పూర్తిగా కాన్వాయ్ అయితే మూవ్ అవుతానే ఉంది. దాదాపు 23 మినిట్స్ అయింది లోకేష్ ఇక్కడ నుంచి బెంచ్ సర్కిల్ నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి ఇక్కడ వరకు అయితే ఇంకా ఏ పిఎస్ కి కూడా లోకేష్ చేరలేదు. పూర్తిగా పోలీసులు ఆయన వెంటనే ఉండి లోకేష్ ని కనుక ఇందాక వదిలితే ఆయన హైవే మీదకి వెళ్తాడు, డెఫినెట్ గా అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తమవుతుందని చెప్పి పోలీసులు అందుచేత అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. నేను పార్టీ ఆఫీస్ కు వెళ్తుంటే నన్ను అరెస్ట్ చేయడం ఏంటని లోకేష్ చెప్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో దాదాపు 25 మినిట్స్ నుంచి లోకేష్ అదే విధంగా తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం లొకేషన్ లో కూడా ఇంతవరకు అయితే లోకేష్ ఎక్కడ ఆగలేదు. ఆ పోలీసులు వెంటది అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు ఆ నేతలు ఏదైతే కొల్లు రవీంద్ర కానివచ్చు, అలాగే మిగతా నేతలు నిమ్మల రామానాయుడు మరికొందరు నేతలు వీళ్ళంతా కలిసి పార్టీ ఆఫీస్ కు వెళ్ళాలని భావించారు. అక్కడ సమావేశం కూడా అయితే పోలీసులు చెప్తున్న వాదన మాత్రం వీళ్ళంతా హైవే దిగ్బంధానికి వెళ్తారు. చినకాకాని వైపు వెళ్తే పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే 3 గంటల నుంచి హైవే మొత్తం బ్లాక్ అయిపోయింది. దాదాపుగా కిలోమీటర్ల మేర వాహనాలన్నీ నిలిచిపోయి ఉన్నాయి. రైతులంతా కూడా రోడ్డేకి ఆల్రెడీ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో లొకేషన్ కానివచ్చు టీడీపీ కానీ పార్టీ ఆఫీస్ కని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ వాళ్ళని ఆ హైవే వైపుకు వదిలితే డెఫినెట్ గా మరింత పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. కాబట్టి వాళ్ళని అటువైపు పోనివ్వకుండా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంకా లోకేష్ అదే విధంగా మూవ్ అవుతానే ఉంది. ఆయన అరెస్ట్ చేసి ఇంకా ఏపీఎస్ లో అయితే ఆయన ఇంకా రీచ్ అవ్వలేదు. ప్రస్తుతం ఆ కరెక్ట్ కంబటే వెళ్తూ ఉండడం జరిగింది. దాదాపు 25 మినిట్స్ నుంచి ప్రస్తుతం లోకేష్ అటే మూవ్ అవుతా ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసిన వెంటనే ఆయన దానికి చెప్పడం జరిగింది. వెంటనే లైవ్ లొకేషన్ కూడా మనకు షేర్ చేసి ఆయన ప్రస్తుతం ఎటు వెళ్తుంది చెప్తూ ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఇంకా కాన్వాయ్ మూవ్ అవుతానే ఉంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రకేష్. మొత్తానికి విజయవాడ బెంజ్ సర్కిల్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. లోకేష్ తో పాటు ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చిన్నకాకాని వద్ద రైతులు ఆందోళన చేస్తున్న చోటుకి వెళుతున్నారన్న అనుమానంతోనే అదుపులోకి తీసుకున్నారు. తమ పార్టీ ఆఫీస్కే వెళుతున్నట్టు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ అరెస్టులు నిర్బంధంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.